సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో అరెస్టుల సంఖ్య యాభైకి చేరే అవకాశం ఉంది కేసును దర్యాప్తు చేసిన సిట్ సాంకేతిక పరిజ్ఞానం ఫోరెన్సిక్ ఆధారాలతో తప్పు చేసిన నిందితుల్ని గుర్తించి కేసులు నమోదు చేస్తోంది మార్చి పదకొండున కేసు నమోదైన తర్వాత ఇప్పటివరకు మొత్తం ముప్పై ఏడు మంది అరెస్ట్ అయ్యారు ప్రధాన నిందితుడు ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డి ఏడు ప్రశ్నాపత్రాలు లీక్ చేశారు వీరి వద్ద నుంచి పేపర్లు కొనుగోలు చేసిన వారు డబ్బుల కోసం ఇతరులకు విక్రయించారు ప్రశ్నపత్రాలు ఇలా చేతులు మారడంతో నిందితుల్ని గుర్తించడం పోలీసులకు సవాల్గా మారింది గ్రూప్ వన్ ఏఈ డి పరీక్ష రాసిన అభ్యర్థుల జవాబు పత్రాలను పరిశీలించిన సిట్ మార్కుల ఆధారంగా జాబితా రూపొందించింది ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వారిపై నిఘా పెట్టి వారి ఫోన్ కాల్స్ బ్యాంకు లావాదేవీలపై దృష్టి పెట్టింది కొన్ని ప్రశ్నలు రూపొందించి అనుమానం ఉన్న అభ్యర్థుల ప్రతిభా సామర్థ్యాలను గుర్తించారు ఈ క్రమంలో ముప్పై ఏడు మందిని అరెస్టు చేశారు మరో పదమూడు మంది వరకు నిందితులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు రెండు మూడు రోజుల్లో నలుగురిని చేసే అవకాశం ఉన్నట్లు టీఎస్పీఎస్సీ లీకేజీ కేసులో ఇప్పటి వరకు యాభై లక్షల మేర సొమ్ము చేతులు మారి ఉండొచ్చని తెలుస్తోంది